టీవీ ప్రేక్షకులకు నమస్కారం వేదవ్యాసుల వారు మనకి పురాణాలు పద్దెనిమిది పురాణాలను అందించారు అయితే ఈ పురాణాల్లో ఎన్నో పాత్రలు కొన్ని పాత్రల దగ్గర నుంచి మనం ధర్మం అంటే ఎలా పాటించాలి నేర్చుకుంటాం కొన్ని పాత్రల దగ్గర నుంచి ధర్మాచరణ ఎవరైతే చెయ్యలేరో చెయ్యరో లేకపోతే అసత్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా నేర్చుకుంటాం అందుకే మంచి చెడు ఈ రెండిటి గురించి కూడా తెలియాలి కారణం ఏమిటి అంటే మంచి గురించి తెలిస్తే ఆ మంచి పనులు చేస్తాం చెడు గురించి కూడా తెలుసుకున్నట్లయితే ఆచరించకుండా తెలుసుకున్నట్లయితే ఓహో ఇది చెడు మార్గం కదా కాబట్టి ఇలా వెళ్ళకూడదు అని తెలుసుకుంటాం అందుకే మన పురాణాలు మనకి ఆదర్శము అయితే ప్రతి ఒక్క కథలోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని పాత్రలు ఆ పాత్రలు అంటే అందులో వాళ్ళు మంచి పనులు చేస్తే మంచి అన్నది నేర్చుకోవాలి అందులో వాళ్ళ జీవన విధానం సరిగ్గా లేకపోతే అలా మాత్రం మన ప్రవర్తన ఉండకూడదు అని తెలుసుకోగలగాలి అందుకే మన పురాణాల గురించి ముఖ్యంగా అందులో ఉన్న పాత్రలు గురించి తెలుసుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడు అయిన ప్రద్యుమ్నుడు ఈ కుమారుడు గురించి మాట్లాడుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ అంటే పరిపూర్ణ అవతారం శ్రీ మహావిష్ణువుది కదా చిన్నప్పటి నుంచే అంటే పుడుతూనే ఎన్నో లీలలు అద్భుతమైన మాయలు కానీ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుణ్ణి పుట్టిన వెంటనే ఒక రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు అలాగే చంపేయాలని సముద్రంలో విసిరేశాడు మరి ఇంత పని జరిగినా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెయ్యలేదు ఎందుకు ఇటువంటి కథలు వింటున్నప్పుడు అంటే కృష్ణుని యొక్క కుమారుడికి కూడా అంత కష్టం వచ్చినప్పుడు కృష్ణుడు తన కుమారుణ్ణే రక్షించుకోలేకపోయాడా అనే సందేహం కలుగుతూ ఉంటుంది కాబట్టి ప్రద్యుమ్న చరిత్ర అన్నది ఈరోజు మనం చెప్పుకుందాం పూర్వం సంభాషురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసునికి ఒక శాపం అంటే మనం వింటూ ఉంటాం కదా కొంతమంది రాక్షసులు ఇలాగే చనిపోవాలి అన్నది భగవంతుని యొక్క నిర్ణయం కాబట్టి ఈ సంభాసురుడు ఎలా చనిపోతాడు అంటే శ్రీకృష్ణుడికి రుక్మిణికి కలిగిన సంతానం వల్ల చనిపోతాడు అన్నది ఆయనకున్న శాపం అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే రుక్మిణీదేవిని వివాహం చేసుకుని అంతఃపురానికి అంటే తన రాజ్యానికి తీసుకుని వస్తారో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నట్ట ఈ రాక్షసుడు కారణం ఏమిటి అంటే ఏ రకంగా అయితే కంసుడు అష్టమ సంతానం కోసం ఎదురు చూసి ఆ సంతానాన్ని నేను చంపేస్తే నాకు ఇక మృత్యు ఉండదు అని అనుకుంటాడో అలాగే ఈ రాక్షసుడు కూడా అయితే ఈ రాక్షసుడు ఏం చేశాడు అలా పిల్లాడు పుట్టిన వెంటనే అసలు ఇక ఒకరోజు కూడా రుక్మిణి పక్కన ఉన్నాడా లేదా అన్న విషయం తెలియదు కాపు కాసి మాయా రూపంతో మొత్తానికి ఆ చి చిన్న పిల్లవాడిని గబగబా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడ మనకి అనిపిస్తుంది అలా తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడికి తెలియదా ఆయనకి తెలుసు కదా తెలుసు కానీ ఎప్పుడు ఏది ఎలా జరగాలో ఏ కథని ఎలా నడిపించాలో కృష్ణ పరమాత్మకి తెలుసు కాబట్టి నా కొడుకు లేకపోతే నా తమ్ముడు నా అన్నయ్య నా భార్య అన్నది కాదు ధర్మస్థాపన అన్నది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తానికి పిల్లాడిని తీసుకుని వెళ్ళిపోయాడుగా ఈ రాక్షసుడు సముద్రం ఉంటే ఆ సముద్రంలో ఏమాత్రం జాలీదయ్య లేకుండా అలా విసిరేశాడట అమ్మయ్య చిన్న పిల్లాడు కదా ఈత అన్నది కొట్టలేడు ఎందుకంటే అప్పుడే పుట్టాడు చచ్చిపోతాడులే అని చెప్పి ఆ ఆనందంగా మళ్ళీ తన రాజ్యానికి తాను వెళ్ళిపోయాడు హాయిగా ఆనందంగా ఉన్నాట అయితే ఇలా జరుగుతుందా ఇలా జరగకూడదు కదా ఈ రాక్షసుని యొక్క చావు అన్నది ఈ పిల్లాడి పైన ఆధారపడి ఉంది ఇప్పుడు ప్రకృతి ఒప్పుకుంటుందా పరమాత్మ ఒప్పుకుంటాడా లేదు కాబట్టి ఈ పిల్లాడిని ఆ సముద్రంలో ఉన్న ఒక పెద్ద చేప మింగేసిందట చిన్న చిన్న చేపలు అని అనుకుని ఉంటుంది మింగేసింది మరి ఆ పొట్టలో అంటే ఆ చేప పొట్టలో హాయిగా ఈ పిల్లాడు ఉన్నాడు బ్రతికే ఉన్నాడా బ్రతికే ఉన్నాడు ఇప్పుడు ఒక జాలారివాడు పెద్ద పెద్ద చేపలను కూడా పట్టుకుంటూ ఉంటారుగా అలా పట్టుకున్న తర్వాత పెద్ద చేప దాన్ని కొయ్యడం మొదలుపెట్టారు అంటే అంత పెద్దది తీసుకుని వెళ్ళలేరుగా అప్పుడు దాన్ని కోసారు అలా కోసిన వెంటనే లోపల ఒక పిల్లాడు దొరికాడు అయితే అప్పట్లో నియమం ఏమిటి అంటే రాజ్యంలో ఏదైనా దొరికితే లంకబిందెలు కావచ్చు లేకపోతే ఒక వింత వస్తువు కావచ్చు ముందు వెళ్ళి రాజుగారికి చెప్పాలన్నమాట ఆ రకంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ ఈ సంభాసురుడు అనే రాజ్యం అనమాట కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళి చేప కడుపులో ఈ పిల్లాడు కనిపించాడు అనేటట్టుగా ఇప్పుడు మేమేం ఏం చెయ్యాలి అనేటట్టుగా రాజుగారికి అప్పజెప్పేస్తాట సరే మరి రాజుగారు ఆ పిల్లాడిని విసిరేసి చాలా రోజులవుతుంది పైగా చనిపోయాడు అని అప్పుడే అనుకుంటాడు ఇది ఈ చేప కడుపులో ఆ పిల్లాడు ఉన్నాడా అంత ఆలోచన లేదు మాయా అన్నది కమ్మింది కాబట్టి అసలు ఏమాత్రం ఆలోచించలేదు ఇది ఏదో ఇలా జరిగింది అనేటట్టుగా సరే ఇప్పుడు ఈ పిల్లాడు ఎవరు పెంచుకుంటారు మన రాజ్యంలోనే పెరుగుతాడు వదిలేయండి అని అన్నట్టు అలా రాజ్యంలోని తన చావుకి కారణం అయిన ఆ పిల్లాడు పెరుగుతున్నాడు అనమాట సరే ఇక్కడ ఈ కథని ఒక్క క్షణం మనం ఆపుకోవాలి కారణం ఏమిటి అంటే ఇంకొక కథ కూడా చెప్పుకుని అప్పుడు ఆ కథని ఈ కథని మనం ముడివేయాలి ఇలా ఎందుకు రెండు కథలు ఒక్క దాంట్లో మనం చెప్పుకుంటున్నామంటే ముందు ముందు మనకు అర్థమవుతుంది సరే ఇక్కడ ఈ చిన్న పిల్లవాడు అంటే పిల్లవాడిని చూడటానికి రాజ్యంలో మూడంతమంది ఉంటారు కదా సేవకులు వాళ్ళు చూసుకుంటున్నారు ఆ సమయంలో మాయాదేవి అనే పేరుతో ఒక ఆవిడ వచ్చి నేను ఈ పిల్లాడిని చూసుకుంటాను జాగ్రత్తగా నేను పెంచుతాను అని ఆవిడ బాధ్యతలు తీసుకున్నట్ట ఆవిడే ఎందుకు తీసుకోవాలి ఇంతకీ ఆవిడెవరు ఆవిడ ఎవరో కాదు రతీదేవి అని చెప్తారు రతీదేవి అంటే మన్మధుని యొక్క భార్య మనందరికీ తెలుసు మూడవ కంటితో అంటే శివుని యొక్క మూడవ కంటితో అగ్నిజ్వాలలకి అయిపోతాడు మన్మధుడు తారకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు చనిపోవాలి అంటే శివునికి పార్వతీదేవికి వివాహం జరగాలి సంతానం కలగాలి ఆ సంతానం ద్వారానే ఈ రాక్షసుడు చనిపోవాలి కానీ శివుడు సతీదేవి దేహత్యాగం చేసుకున్న తర్వాత తను పూర్తిగా అలాగా యోగముద్రలో అలా ఉండిపోయాడు ధ్యానంలో మరి ఆయన్ని వివాహం చేసుకోమని చెప్పే ధైర్యం ఎవరికి కాబట్టి మన్మధుణ్ణి పంపిస్తారు అలా ఆ మన్మధుని యొక్క బాణ ప్రయోగం వల్ల శివుని యొక్క చూపు అన్నది పార్వతీదేవి పైన పడుతుంది లోక కళ్యాణం కోసం అన్నది పాపం దేవతల యొక్క ఆలోచన కానీ శివుడు మూడో కన్ను తెరిచిన వెంటనే మన్మధుడు భస్మమైపోతాడు ఈ కథ మనకి తెలిసిందే అటువంటి సమయంలో మన్మధుని భార్య అయిన రతీదేవి తాను పార్వతీదేవి పాదాలపైన పడి ఏడుస్తుందట తల్లి లోక కళ్యాణం కోసమే కదా నా భర్త ఈ పని చేశాడు మరి నీ భర్త చూడు ఏకంగా భస్మం చేసేశాడు నా భర్తని మళ్ళీ నాకు తిరిగి ఇవ్వు అని అప్పుడు పార్వతీదేవి బూడిదైపోయినా అయిపోయినా నీ భర్త నీకు కనిపిస్తూ ఉంటాడు అయితే శరీరంతో ఉండడు కనిపిస్తూ ఉంటాడు నువ్వు మాట్లాడుకోవచ్చు ఎంతగానో నీ భర్తతోనే ఉండవచ్చు కానీ ఆయనకి శరీరం ఉండదు అని అంటారట అంటే ఇప్పుడు రతీదేవి లేదు లేదు నేను శరీరంతో కూడా చూసుకోవాలి అని అనుకుంటున్నాను నా భర్తని కాబట్టి అనుగ్రహించండి అని ప్రాధాన్యపడుతుంది అప్పుడు శివుడికే కొంచెం జాలి కలుగుతుంది ఆయన అంటారు సరే రాబోయే కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ రూపంతో శ్రీమన్నారాయణుడు వస్తాడు కదా మరి అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వివాహము అన్నది రుక్మిణీదేవితో జరిగినప్పుడు వారిద్దరికీ కలిగిన సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం రూపంలో అంటే మన్మధుడు భస్మం అయిపోయాడు బూడిదైపోయాడు కాకపోతే శరీరంతో చూడాలని తాను అనుకుంటోంది కాబట్టి ఈ మన్మధుడే అక్కడ జన్మిస్తాడు ఆ రూపంలో కాబట్టి ఆ రూపం ఒక శరీరం అంటే ఒక శరీరంతో ఆ జీవుడు అన్నవాడు ఉంటాడు కాబట్టి నీ భర్త అని నువ్వు చూసుకోవచ్చు అని చెప్తారట ఇది ఈశ్వరుడు పార్వతీ యొక్క అనుగ్రహం అనమాట వరం రతీదేవికి కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క సంతానము బిడ్డ అయిన ప్రద్యుమ్నుడు ఆయన ఎవరో కాదు మన్మధుడు అని చెప్తారు సరే ఇప్పుడు తన భర్త ఎక్కడ పుట్టాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇవన్నీ కూడా రతీదేవికి తెలుసు ఎందుకంటే వీళ్ళందరూ పైలోకంలో దేవతల రూపంలో ఉంటారు కదా మనుషులుగా వాళ్ళు తిరగారు కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎదురు చూస్తోంది ఈ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లాడు పెరుగుతున్నాడు కాబట్టి ఆ పిల్లాడిని నేనే జాగ్రత్తగా చూసుకుంటాను ఎందుకు అంటే నా భర్త అనేటట్టుగా తను ఒక మాయ రూపాన్ని ధరించి మాయాదేవి అనేటట్టుగా అక్కడ వంటశాలలో చేరి నేనే వంట చేస్తాను నేనే ఈ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆవిడ అంటుందట సరే మరి చిన్నపిల్లల బాధ్యత ఎవరైనా స్వీకరిస్తారు అంటే ఆనందంగా ఇచ్చేస్తారు కదా అదో పెద్ద పని సరే ఈ పిల్లాడిని నువ్వే చూసుకో అన్న వెంటనే ఇప్పుడు భర్తని కూడా చాలా అంటే చిన్న పిల్లవాడిని ఎంత కష్టపడి పెంచుతారో అలా పెంచుతుందట రతీదేవి తనకి మాత్రమే తెలుసు ఆ పిల్లాడు ఎవరో కాదు తన భర్త మన్మధుడు అని ఇప్పుడు ఈ పిల్లాడు ఇక్కడ పెరిగి పెద్దవుతున్నాడు విచిత్రం ఏమిటి అంటే ఈ ప్రద్యుమ్నుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు ఎందుకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత జరిగేది ఏంటి ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మకు తెలియదా మరి వెంటనే వెళ్ళి ఆ రాక్షసుడి దగ్గర నుంచి ప్రద్యుమ్నుడిని తీసుకుని రాకూడదా కాదు కదా కాలంలో ఏ సమయంలో ఏది జరగాలో అలా జరుగుతూనే ఉంటుంది దానికి సాక్షిగా ఉంటాడు భగవంతుడు అందుకని రుక్మిణీదేవి ఎంత బాధపడుతున్నా నువ్వేం బెంగపడవద్దు మన కొడుకు అక్కడే బతికి ఉన్నాడు అని మాత్రం ఈ విషయం శ్రీకృష్ణ పరమాత్మ భార్య అయిన రుక్మిణీదేవికే కాదు ఎవరికీ చెప్పరు ఇప్పుడు ఈ పిల్లాడు పెరిగాడు యుక్త వయసుకి వచ్చాడు అప్పుడు రతీదేవి అక్కడ గురుకులము అన్నది కూడా ఉంటుంది కదా గురువులు కూడా ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర విద్యలను కూడా నేర్పించి ఎన్నో అస్త్రాలు శస్త్రాలు ఇవన్నీ కూడా నేర్పిస్తోందట రతీదేవి ఎందుకు అంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత యుద్ధం చేయడం కూడా నేర్చుకోవాలి ఎవరితో యుద్ధం చేయాలి ఈ సంభాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా మరి ఇన్ని వధించాలి కాబట్టి కేవలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైతే సరిపోడు తనకి కూడా యుద్ధం చేయడం రావాలి ఇలా నెమ్మదిగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ యుద్ధము అన్నది కూడా నేర్చుకున్న తర్వాత మరింత శక్తి కావాలి అని తనకి నారాయణ మంత్రం అన్నది కూడా ఉపాసన అన్నది ఎలా చెయ్యాలో చెప్తుందట ఎందుకంటే కేవలం బయట బాహ్యంగా సంపాదించిన శక్తి మాత్రమే సరిపోదు విభిన్న శక్తులు కావాలి అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి అనేటట్టుగా మరి ఇలా ఈ ఉపాసన కూడా పెంచుకుని తపస్సు లాంటిది చేసుకుని మరింత శక్తి నువ్వు పొందాలి అని ఇప్పుడు ప్రద్యుమ్నుడితో చెప్తుంది సరే మరి బాగా అర్థం చేసుకునే స్థితి వచ్చినప్పుడు అప్పుడు తను ఎవ్వరు అన్న విషయం చెప్తుందట ఎందుకు అంటే అప్పటి వరకు ఎవరో నన్ను చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు అని మాత్రమే అనుకుంటాడుగా తన భార్య అన్న విషయం తనకి తెలియదు ఎందుకు అంటే ఇప్పుడు మన్మధుడు అయినా కూడా తాను భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్మకి కుమారుడిగా పుట్టాడు అందుకే రతీదేవి జరిగిన విషయం అంతా చెప్తుంది అయితే నువ్వు ఇప్పుడిక్కడ ఎందుకు ఉండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటూ ఈ రాక్షసుణ్ణి సంహరించి లోక కళ్యాణం కోసం ఆ తర్వాత నీ తల్లితండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలి అని రతీదేవి చెప్తుంది తన భర్తకు అనమాట ప్రద్యుమ్నుడు ఇది తెలుసుకున్న తర్వాత చాలా బాధపడతాడు అయ్యో నా తల్లిదండ్రులు ఉన్నారనమాట సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి అనమాట అని చెప్పి అంటే నేను పుట్టిన వెంటనే తీసుకుని వచ్చేశాడు అంటే అసలు ఎప్పటి నుంచి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఎంత ఏడుస్తున్నారో అంటూ చాలా కుమిలిపోతాడు కాకపోతే ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి అంటే ఆ రాక్షసుని సంహరించటం ఇక్కడ ఈ సంభరాసురుడికి కనీసం తెలీదు తన దగ్గరే పెరుగుతుంది తన మృత్యువు అన్న విషయం మొత్తానికి పిల్లాడు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత అలాగే ఉపాసన చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందిన తర్వాత యుద్ధం చేసి ఈ రాక్షసుణ్ణి వధించి రతీదేవిని పట్టుకుని మళ్ళీ తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ అలాగే రుక్మిణీదేవి దగ్గరికి ప్రయాణం అన్నది మొదలు పెడతాడు అయితే తాను వచ్చి నేనేమి అబ్బాయిని అని చెప్తే రుక్మిణీదేవి వెంటనే నమ్ముతుందా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు లేదు లేదు అబ్బాయే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే రుక్మిణీదేవికి బాధ కలగదా కలుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాలు నేను భార్యని కదా తల్లిగా ఎంత బాధపడుతున్నాను మీకు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు సముద్రంలో విసిరేసాడు అక్కడే పెరుగుతున్నాడు ఇంత తెలిసిన తర్వాత కూడా నాకెందుకు చెప్పలేదని ఆవిడ బాధపడుతుందిగా అందుకే కృష్ణుడు ఈ మాట తన భార్యకు ఇప్పుడు కూడా చెప్పకూడదు తాను అలా నటిస్తూనే ఉంటాడు నటన సూత్రధారి అని అంటుంటారు కదా అలా అయితే ఇప్పుడు ఎవరు చెప్పాలి ఈ విషయం అందుకే నారద మహర్షి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మాట్లాడాలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ లోక కళ్యాణం కోసం చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉండాలో ఇప్పుడు ఆయన వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు వచ్చేలోపు నారద మహర్షి కూడా వచ్చేసారట ఇలా ప్రద్యుమ్నుడు రతీదేవి వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ప్రద్యుమ్నుడు రుక్మిణీదేవిని కలుసుకోవడానికి అంతఃపురానికి వచ్చి నేనే నమ్మా నీ కుమారుణ్ణి అని చెప్పి ఎంతో ఆనందంగా దగ్గరికి వచ్చినప్పుడు అంతగా నమ్మసఖ్యం కాదు కదా ఎప్పుడో అంటే దూరం అయిపోయిన కుమారుడు కాకపోతే ప్రద్యుమ్నుడు చూడటానికి శ్రీకృష్ణ పరమాత్మలాగే ఉండేవాట అలా తాను రథం నుంచి వస్తూ ఉంటే అక్కడ ఊర్లో వాళ్ళందరూ చూసి ఇదేమిటిది కృష్ణ పరమాత్మ వెళుతున్నాడా అని ఒక్కసారి చూసి కాదేమో అవునేమో అనేటట్టుగా వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారట అంత చక్కగా అంత అందంగా తండ్రిలాగే ఉండేవాట ప్రద్యుమ్నుడు ఇప్పుడు రుక్మిణీదేవి చూసిన వెంటనే కూడా అయితే నా నా లాగే ఉన్నాడు కదా ఎంత చక్కగా ఉన్నాడు కదా ఎంత అందంగా ఉన్నాడు కదా అని మురిసిపోతుంది మరి దగ్గరికి వచ్చి తల్లి నేనే నీ కుమారుణ్ణి అని చెప్పిన వెంటనే ఇక ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు ఈలోపు నారద మహర్షి వచ్చి జరిగిన విషయం అంతా చెప్తారు అలాగే రతీదేవి మన్మధుడు ఈశ్వరుడు పార్వతి వాళ్ళకి ఇచ్చిన వరం దీని గురించి కూడా చెప్పాలి కదా లేకపోతే అమాంతంగా ఈవిడే మీ కోడలు అంటే ఆవిడెలా ఒప్పుకుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి వీళ్ళ కళ్యాణము అన్నది ఇప్పుడు జరగవలసింది కాదు ఇది ఎప్పుడో జరిగిపోయింది అంటే మన్మధుడు మీ అబ్బాయి రూపంలో వచ్చాడు కాబట్టి ఇప్పుడు రతీదేవియే మీ కోడలు అనేటట్టుగా నారదుడు ఈ కథ ఆ కథ అన్నీ వివరణతో చెప్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం పక్కన నుంచి నాకు ఏమీ తెలియదు ఇప్పుడే తెలుసుకుంటున్నాను అనేటట్టుగా తాలో ఊపుతూ ఉంటారట ఇదంతా కృష్ణమాయ విష్ణుమాయ కాబట్టి కొన్ని పాత్రలు గురించి తెలుసుకున్నప్పుడు అంటే భగవంతుడికి బంధుత్వాలు అన్నది ముఖ్యం కాదు లోక కళ్యాణం కోసం ఎప్పుడు ఏ కార్యం జరగాలో భగవంతుడు దాన్ని దగ్గరుండి నడిపిస్తూ ఉంటాడు అలాగే దుష్ట శక్తులు అన్నవి ఎవరైతే అలవాటు చేసుకుని రాక్షసత్వంతో ఉంటారో వాళ్ళు అనుకుంటారు ఈ పని నేను చేశాను కదా కాబట్టి ప్రస్తుతానికి చాలా ఆనందంగా ఉన్నాను ఏ రకంగా అయితే సంభాసురుడు ఆ పిల్లాడిని నేనెందుకు చంపలేను అని పుట్టిన వెంటనే అపహరణ చేసి సముద్రంలో విసిరేస్తే తాను బ్రతికిపోతాడు అని అనుకున్నాడు కానీ అధర్మ మార్గంలో వెళ్ళిన వాళ్ళకి తాత్కాలికంగా కనిపించేవన్నీ ఆనందంగా అనిపించవచ్చు కానీ కొంతకాలం తర్వాత ధర్మమే ఎప్పుడు గెలుస్తుంది అని అనడానికి ప్రద్యుమ్నుని కథ అన్నది మన పురాణాల్లో ముఖ్యంగా ప్రద్యుమ్నుడు అంటే ఈ పాత్ర మనకి ఎంతగానో ఆదర్శం నమస్తే